फ्रेंड्स वेलकम टू मई चैनल वीडियो क्लिप नैन नि वीडियो शेर चाहमान क्लिप एंतना दौरक लेदन अंके षेर चुना फ्रेंड्स एवरको मैं ब्लौज पीसल षापे इधी टवर् दरकना मेम నాకైతే కరీంనగర్ గురించి ఎక్కువగా తెలియదు ఇంకా మనకు బ్లౌజ్ పీసులు అన్నీ దొరుకుతాయి కదా ఆ షాప్ లో తీసుకున్నాము అన్నీ ఇలా చూసుకుంటూ తీసుకున్నాము ఇంకా చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ లో కూడా ఉన్నాయండి బ్లౌజ్ పీసులు వచ్చేసి నేను హైదరాబాద్ ఎక్కువగా షాపింగ్ కు వెళ్ళాను కాబట్టి నాకు తెలియదు ఇంకా ఇక్కడ చూసిన తర్వాత చాలా డిఫరెంట్ గా అనిపించాయి నాకు మోడల్స్ మాత్రం ఇంకా కలర్స్ కూడా మనకు సారీకి దగ్గరట్టు చూపిస్తా ఉన్నారు వీళ్ళు అందుకే నాకు ఇక్కడ అన్నీ దొరికాయండి చాలా ఫాస్ట్ గా అయిపోయింది షాపింగ్ కూడా బ్లౌజ్ పీసులు మాత్రం ఇంకా ఇక్కడ ఉన్న బ్లౌజ్ పీస్ మోడల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా అండి ఇంకా పైన కూడా షాప్ ఉంది పైన వచ్చేసి సారీస్ ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు కింద మాత్రం బ్లౌజ్ పీసెస్ సెట్స్ తర్వాత ఇంకా డ్రెస్ మెటీరియల్ ఉంటాయి కదా అవన్నీ కూడా కింద ఉన్నాయి ఇవి డ్రెస్ మెటీరియల్ కి సంబంధించినవి ఇట్ సైడ్ ఉన్నవి ఇంకా కుట్టిన రెడీమేడ్ బ్లౌజ్ పీసులు కూడా ఉన్నాయండి బ్లౌజులు తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తా ఉంది మా ఆడపడుచు దానికోసం ముందుగా మేము చికెన్ కలిపి పెట్టామండి ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ మేము ఫ్రిడ్జ్లో కలిపి పెట్టాము ఇంకా సాటర్డే రోజు తీసుకొచ్చారు మేము తినము అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాము సండే రోజు ఇంకా కొద్దిగా చికెన్ తీసుకొచ్చి ఇలా మళ్ళీ సెపరేట్గా కలిపి పెడుతున్నాము దీన్ని కూడా ముందుగా చికెన్లో వచ్చేసి ఉప్పు తర్వాత కారపొడి అలాగే పెరుగు యాడ్ చేసాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండి తర్వాత కొద్దిగా మేము చికెన్ మసాలా కూడా వేసామన్నట్టు టేస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే ఎక్కువగా వేయను మా వారికి స్పైసీ ఎక్కువగా పడదు అందుకే నేను ఎక్కువగా వేయను కాకపోతే వీళ్ళు తింటారు కాబట్టి వేశారన్నట్టు ఇలా అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి ఇలా కలిపి దాదాపు మేము 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టాము అలాగే ఇంకా ముందు రోజు కలిపి పెట్టిన చికెన్ కూడా ఉంది అవి రెండు కలిపి వండుతాము అలాగే స్టవ్ మీద వచ్చేసి పెద్ద గిన్నె పెట్టాము ఈ గిన్నెలో వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసామండి ఇది వచ్చేసి పల్లి నూనె వీళ్ళు సన్ఫ్లవర్ అసలు వాడడం లేదు అందులో కల్తీ జరుగుతుందని వాడడం లేదట ఇంకా తర్వాత రైస్ కూడా కడిగి పెట్టామండి రైస్ వచ్చేసి దాదాపు 5 గ్లాసులు కడిగి పెట్టాము ఇవి నార్మల్ రైస్ అండి కర్నూల్ రైస్ లాంటి రైస్ చాలా బాగా అవుతుంది రైస్ పంట బియ్యము మాడపరచు వాళ్ళవి ఇంకా దీనికి కావాల్సిన పుదీనా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఫస్టే ఇంకా ఇలా రెడీ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మొదలు చివర రెండు కట్ చేయాలి అండి చివర అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఫుడ్ అనేది డైజెషన్ కాదట అండి ఇలా చివరి ఉంటే ఇంకా వామిటింగ్ అవుతుందట ఫుడ్ అనేది డైజెషన్ కాక ఎంతమందికి తెలుసో లేదో అనేసి నేను చెప్తా ఉన్నాను కంపల్సరీ పచ్చిమిరపకాయలు చివర్లో కట్ చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా బగారా రైస్కి కావాల్సినవి షాజీరా ఇంకా ఏమంటారు బిర్యానీ పువ్వు తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అనస మొగ్గ యాలకులు అనస పువ్వు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి మేము ముందుగానే ఇంకా స్టవ్ మీద వచ్చేసి మళ్ళీ ఆయిల్ వేసాం కదా ప్యాన్ పెట్టి ఇందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసాము పల్లి నూనె కాబట్టి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి పల్లి నూనెలో ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా చాలామంది ఈ మధ్యలో పల్లి నూనె వాడుతున్నారట కొంచెం ఫ్యాట్ కానీ ఇప్పుడు హెల్దీ అని చెప్తా ఉన్నారు తర్వాత ఇందులోనే ఇంకా మేము కొన్ని రెడీ చేసి పెట్టిన దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనస పువ్వు వేసామండి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ గోలిన తర్వాత వేసామన్నట్టు ముందే వేసామనుకోండి లవంగాలు పైకి చిత్తుతూ ఉంటాయి అందుకే ఇలా వేసింది ఇంకా తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇందులోనే యాడ్ చేసాము ఇప్పుడు తర్వాత కొన్ని పుదీనాకులు కూడా వేసామండి ఇలా వేసి ఒకసారి కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసామండి ఇది చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము బగారా రైస్కి మళ్ళీ చూపిస్తాను అది నార్మల్ రైసే కాబట్టి తొందరగా ఉడుకుతుంది అందుకే ఫస్ట్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము మేము ఇది పూర్తిగా మా ఆడపడుచు స్టైల్ అండి నా స్టైల్ కాదు అంటే నేను కూడా దాదాపు ఇలానే ప్రిపేర్ చేస్తాను నేను మా ఆడపడుచు దగ్గరనే చూసి నేర్చుకున్నానని చెప్పాను కదా చికెన్ బిర్యానీ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసామండి తెల్ల ఉల్లిపాయలు వాడతారు ఇటు సైడ్ అందరూ కూడా
ఇంకా ఉల్లిపాయలు దాదాపు రెండు తీసుకున్నాము. వీటిని కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాము. ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల కర్రీ చిక్కగా వస్తుంది అండి, అందుకే మేము ఇలా గ్రేవీలాగా రావడానికి ఉల్లిపాయ పేస్ట్ కంపల్సరీ వేస్తాము. ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి ఉల్లిపాయ పేస్ట్ని అంతా కూడా. ఇంకా ఇది తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు కూడా వేసామన్నట్టు. ఉప్పు వేసామనుకోండి చాలా తొందరగా ఉల్లిపాయ ముక్కలైనా ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయినా కూడా మగ్గుతుంది, మనకు కర్రీ కూడా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేసామండి. టమాటాలు నార్మల్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసాము, వాటిని ఏమీ ఫ్రై చేయలేదు మేము. ఇలా టమాటా పేస్ట్ రెండు తీసుకున్నాము. టమాటా వేసిన తర్వాత కూడా, పేస్ట్ వేసిన తర్వాత కూడా ఇందులో ఉన్న పచ్చదనం కూడా పోవాలి అండి. ఇలా పోయిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసాము. ఇలాగా ఇంకా ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కలిపి పెట్టాను కదా, తీసి ఇప్పుడు బయట పెట్టానండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. ఇది ముందు రోజు కలిపి పెట్టిన చికెన్ అండి. ఇవి రెండు ఒకేసారి వేసాము, తొందరగానే ఫ్రై అవుతాయి. ఇంకా ముందు రోజు కలిపి పెట్టిన చికెన్ తొందరగా ఫ్రై అవుతుంది అనేసి ఫస్ట్ మేము ఇప్పుడు కలిపి పెట్టిన చికెన్ వేసిన తర్వాత ముందు రోజు కలిపి పెట్టిన చికెన్ అనేది వేసాను. ఇలా చికెన్ ముక్కలు వేసి ఈ పోపు అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. చూసారు కదా, ఇలా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, కొద్దిసేపు ఉడకాలి అండి. ఇంకా మనకు కర్రీ వచ్చేసి కొంచెం మెత్తగా ఉడికిస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇలానే తింటారు చికెన్, అందుకే ఈ కొంచెం మెత్తగా ఉడికించామండి. ఒక సైడ్ కర్రీ ఉడుకుతా ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి మేము ఎగ్స్ కూడా ఉడకబెట్టాము. మా పెద్దాడపడుచు నాన్ వెజ్ తినేది ఓన్లీ ఎగ్ మాత్రమే తింటుంది, అందుకే ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెట్టాము. తర్వాత ఎగ్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి పెద్ద గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఇంకా హోల్ బగారా సామాను మొత్తం వేసామండి. మనం రైస్లో వేసుకుంటాం కదా బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేస్తాం కదా, షాజీరా అవన్నీ వేసాము. ఇలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేస్తూ ఉన్నాము. ఆనియన్స్ చాయ్స్ నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను అప్పుడప్పుడు వేస్తాను, అప్పుడప్పుడు వేయను, కాకపోతే ఆనియన్స్ వేస్తే కూడా బాగుంటుంది. తర్వాత కొన్ని పుదీనాకులు వేసామండి. ఇలా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది కమెంట్స్లో అడిగారు కదా, నార్మల్ రైస్తోని ఎలా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అని అడిగారు కదా, అందుకే చూపిస్తున్నాను. ప్రత్యేకించి వీడియో తీయించడానికి రీజన్ కూడా ఇదే అండి. తర్వాత ఉప్పు కూడా వేసామండి. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మనకు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ మేము ఎక్కువగానే యాడ్ చేస్తున్నామండి, మళ్ళీ తర్వాత నీళ్ళు అనేవి వంపేస్తాము అన్నం ఉడికిన తర్వాత, అందుకే ఇలా కొలతతోని చూపిస్తలేను నేను మీకు. 5 గ్లాసుల రైస్ తీసుకున్నాము, కాకపోతే దానికి మేము ఎక్కువగానే వాటర్ తీసుకున్నామండి. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇంకా మాకు ఇలా రైస్ అనేవి, సారీ, ఇంకా మేము వేసిన నీళ్ళు అనేవి పొంగు వచ్చిన తర్వాత రైస్ వేసామండి. రైస్ వచ్చేసి 1 అవర్ నానబెట్టాము. 1 అవర్ నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది మరియు చాలా పలుకగా వస్తుంది అండి రైస్, అందుకే 1 అవర్ నానబెట్టాము. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి చికెన్ కూడా ఉడుకుతూ ఉంది, దాదాపు చికెన్ మొత్తం ఉడికింది అండి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసి చికెన్ కొంచెం మెత్తగా ఉడికితే తింటారట మా అన్నయ్య ఆడపడుచు వాళ్ళు, అందుకే కొంచెం మెత్తగా ఉడికించాము అంతే. ఇంకా చికెన్ ఆల్మోస్ట్ ఉడికినట్టే అండి. చూసారా కర్రీ గ్రేవీ ఎలా బాగా వచ్చిందో, ఇంకా ఉల్లిపాయ టమాటా వల్ల ఇలా గ్రేవీలాగా వస్తుంది అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, మనం డైరెక్ట్గా కూడా బగారా రైస్లోకి తినొచ్చు. ఇలా కూడా సింపుల్గా ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలంటే, ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తో చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, కింద పెట్టాము. ఇప్పుడు రైస్ కూడా దాదాపు ఉడుకుతుంది అండి.
అలాగే ఇంకో సైడ్ మళ్ళీ ఇంకో గిన్నె పెట్టాము గుడ్డు కారం చేయడానికి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేస్తా ఉన్నామండి. ఇలాగా మాకు బిర్యానీలోకి ఆనియన్స్ కట్ చేసుకొని తినడం బాగా అలవాటు, ఆనియన్స్ తినడం, ఎందుకంటే చాలా చలవ చేస్తుంది మరియు చాలా బాగుంటాయి కదా బిర్యానీలోకి, అందుకే కంపల్సరీ కట్ చేసుకుంటాము. అలాగే రైస్ కూడా ఉడుకుతుంది చూడండి. ఇలా రైస్ ఉడికిన తర్వాత 50% ఉడకాలండి. ఈ నార్మల్ రైస్ మాత్రం, మనం బాస్మతి రైస్ అయితే 70% 80% ఉడికిస్తాం కదా, అలా కాకుండా ఈ రైస్ పలుకు విరిగేంత వరకు ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడకకూడదు, ఎందుకంటే మెత్తగా అవుతుంది. అందుకే మేము దాదాపు 50-60 అంతే, అంతకంటే ఎక్కువ ఉడికించుకోవద్దండి. ఈ రైస్ మాత్రం మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఉన్న రైస్తోని ఇలా ఉడికిన తర్వాత ఇంకా గంజి వంపేసి తర్వాత మేము ఒక పెద్ద బేసిన్లోకి తీసుకున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పలుకు విరిగితే సరిపోతుంది. దీనిపైన ఇలా నెయ్యి గిన్నె పెట్టాము, ఎందుకంటే ఈ వేడికి నెయ్యి కరుగుతుంది, ఇంకా మనకు ప్లాస్టిక్ కాబట్టి మాడిపోకుండా ఉంటుంది, అందుకే దీనిపైన పెట్టామండి నెయ్యి కరగడానికి. ఇలా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ లాగా ఎలా వేస్తామో చూపిస్తాను నేను. నేను 2 లేయర్స్ లాగా వేస్తాను, కాకపోతే మా ఆడపడిచేసి 5-6 లేయర్స్ లాగా వేస్తుందండి. తర్వాత పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాము, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాము, ఎప్పుడూ కాదు. నేనైతే సాఫ్రాన్ వాడుతూ ఉన్నాను, ఇక్కడ సాఫ్రాన్ లేదనేసి మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లేయర్స్ స్టార్ట్ చేస్తాము ఎలా వేస్తాము. ఇంకా నిమ్మకాయ కూడా కంపల్సరీ వాడతాము, నిమ్మకాయ, నెయ్యి, తర్వాత కర్రీ. ఫస్ట్ కింద అడుగు భాగంలో వచ్చేసి అన్నం వేస్తూ ఉన్నాము. మీకు మాడిపోయిన చికెన్ కావాలంటే చికెన్ వేసుకోవచ్చు ముందు, కాకపోతే మాకు అన్నం మాడిపోయింది నచ్చుతుంది, అందుకే మేము ఫస్ట్ అన్నం వేసామన్నట్టు ఇలా లేయర్ లాగా. ఫస్ట్ లేయర్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీ వేసుకోవాలి అండి. నేను దాదాపు అన్నం సగం వరకు వేసి తర్వాత చికెన్ కర్రీ వేస్తాను, కాకపోతే మా ఆడపడుచు డిఫరెంట్గా ఒక 7-8 లేయర్ లాగా వేసింది, అందుకే కొన్ని కొన్ని ముక్కలుగా వేసుకుంటూ ఇలా కొత్తిమీర చల్లుకుంటూ తర్వాత నెయ్యి వేసుకుంటూ నిమ్మకాయ పిండుకుంటూ ఇలా ఒక 5-6 లేయర్లు వేసిందండి మొత్తం. ఇలాగే ఒక 4 ముక్కలు పెట్టుకుంటే వేస్తూ ఉంది అన్నట్టు, ఇలా వేస్తే కరెక్ట్గా వస్తుందట. ఇంకా మనకు కర్రీ అవసరం లేకుండా కూడా తినొచ్చు అండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. మీకు ఎప్పుడైనా బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో నార్మల్ రైస్తోని చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంట్లో పంట బియ్యం ఉంటే మాత్రం చాలా మంచిది, ఎందుకంటే చాలా బాగుంటుంది పంట బియ్యంతో అయితే ఈ చికెన్ బిర్యానీ. మా చిన్నాడపడిచి వాళ్ళది పంట బియ్యమే అండి, అందుకే చాలా బాగుంది బిర్యానీ వచ్చేసి. ఇంకా మాకు బాస్మతి రైస్తో కంటే తిన్నదానికంటే ఎక్కువ టేస్ట్ దీంతోనే బాగా నచ్చింది. ఇలా మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి అన్నం వేసి మళ్ళీ తర్వాత ఇంకా చికెన్ ముక్కలు కూడా వేసామండి ఇలాగే సేమ్. అలాగే సూప్ కూడా వేస్తూ ఉండాలి అండి. సూప్ వేసామనుకోండి మనం డైరెక్ట్ తినేయచ్చు కర్రీ అవసరం లేకుండా. ఇంకా కొత్తిమీర కూడా కంపల్సరీ ఇలా చల్లుకుంటే బాగుంటుంది. అలాగే మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ ఉన్నాము టేస్ట్ కోసం. ఇంకా ముక్కల పైన వచ్చేసి నిమ్మకాయ కూడా పిండుతూ ఉన్నామండి, ఎందుకంటే ముక్కలకు నిమ్మకాయ బాగా పడుతుంది. ఇలా ఒక దాదాపు 5-6 లేయర్ లాగా అన్నీ వేసుకుంటూ వచ్చి తర్వాత పైన లేయర్ అండి ఇది. పైన కూడా సేమ్ మళ్ళీ రైస్ వేసి ఇంకా చికెన్ ముక్కలు వేసి నెయ్యి కూడా వేసాము, అలాగే సేమ్ నిమ్మకాయ రసం కూడా పిండాము. ఇంకా మనకు ఏమంటారు వేయించిన ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుండేదండి మేము అనుకున్నాము, కాకపోతే టైం లేక చేయలేదన్నట్టు వేయించిన ఉల్లిపాయలు. ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఎక్కువగా తినరు, అందుకే ఇంకా నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నాము మా మందమే కాబట్టి. పైన వచ్చేసి ఇలా కలర్ఫుల్గా లెగ్ పీసులు పెట్టామనుకోండి, ఇంటికి వచ్చిన ఎవరికైనా కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా రిలేషన్స్ వచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ వచ్చేసి. ఇంకా పైన మొత్తం ఇలా పెద్ద పెద్ద లెగ్ పీసులు పెట్టాము, దాదాపు కర్రీ మొత్తం ఓడగొట్టాము చూడండి, మొత్తం పైన దాకా పెట్టామన్నట్టు ఇలాగా. తర్వాత పైన వచ్చేసి మళ్ళీ కొత్తిమీర చల్లాము ఎక్కువగా. ఇలా చల్లి తర్వాత పైన మేము ఆల్రెడీ పాలు వేసి ఇంకా ఏమంటారు ఫుడ్ కలర్ వేసాం కదా అది ఉంది అండి, అది పైన వేయడానికి ఉంచామన్నట్టు. కొంచెం ఎల్లో కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా తీసుకుంటే ఫుడ్ కలర్ బాగుంటుంది,
చూడడానికి కూడా మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుంది అన్నట్టు ఫుడ్ కలర్ వేయడం వల్ల, అందుకే వేసాము ఫుడ్ కలరు. తర్వాత ముక్కలపైన కంపల్సరీ నిమ్మకాయ పిండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఫ్లేవర్ మనకు తినేటప్పుడు కంపల్సరీ తెలుస్తుంది అండి, అందుకే మేము నిమ్మకాయ కంపల్సరీ పిండుకుంటాము ఎక్కువ శాతం అయితే. ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పైన మేము రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలు ఉన్నాయి కదా, ఇవి వేస్తామండి. ఫుడ్ కలర్ వేసిన పాలు ఇలా మొత్తం చుట్టూ వేసుకోవాలి. వైట్ కలర్ ఉన్న ప్లేస్లలో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం. ఇంకా మేము కర్రీ కొంచెం మిగిలింది కదా, అందులో వచ్చేసి బియ్యం వంచిన నీళ్ళు ఉంటాయి కదా, గంజి నీళ్ళు అంటారు చూడండి, అవి ఇందులో వేసామండి. ఎందుకంటే ఆ గంజి నీళ్ళు ఇందులో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందట. ఇది సూప్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, మనం సైడ్ డిష్ లాగా. ఈ నీళ్ళే ఇందులో వేసాను నేనండి, గంజి నీళ్ళు ఇవి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టాము, స్టవ్ మీద వచ్చేసి పూర్తి సిమ్లో పెట్టుకోవాలి అండి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి దీనిపైన చుట్టూ పిండి పెట్టుకోవచ్చు, లేకుంటే మేమైతే ఎక్కువగా రోల్ పెడతామండి, దమ్ కూడా అవుతుంది ఇలా రోల్ పెట్టడం వల్ల. ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుంది కదా రోలు, అందుకే కంపల్సరీ చికెన్ దమ్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది పిండి పెడితేనే చికెన్ దమ్ బిర్యానీ అవుతుందని చెప్పారు, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇంకో సైడ్ వచ్చేసి గుడ్డు కారం చేస్తూ ఉన్నాము, అది ఉమ్మగిలేలోపు. తర్వాత ఇదే గిన్నెలో, ఇంకా వేరే గిన్నెలో సారీ, ఆయిల్ వేసామండి. ఈ గుడ్డు కారం రెసిపీ మీరు ఇదివరకు చూసారో లేదో నాకు తెలియదు, కాకపోతే నేను చూపిస్తున్నాను. బాగుంటుంది అండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇందులో కూడా కొద్దిగా ఏమంటారు బిర్యానీ పువ్వు, లవంగాలు, యాలకులు, తర్వాత ఇంకా మరాఠీ మొగ్గ వేసుకోవాలి అండి, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలో కూడా. తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసాము, పోపు దినుసులు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మేము కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాము, కాకపోతే ఇవి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసామండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇందులో మేము కరివేపాకు వేసాము. నేను చేసే పద్ధతికి మా ఆడపడుచు చేసే పద్ధతికి కొంచెం తేడా ఉంటుంది, మీరే చూడండి. నేను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను, కాకపోతే వీళ్ళు కరివేపాకు వేస్తారు. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసామండి. ఇంకా ఈ గుడ్డు కారంలో ఉల్లి కాడలు ఉంటే బాగుంటుంది ఉల్లిపాయలకు బదులు, అది టేస్ట్ వేరేగా వస్తుంది అండి. ప్రస్తుతం మా దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందుకే ఉల్లిపాయలు వేసాము. ఇలా ఉల్లిపాయలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అండి ఆయిల్లో. ఇవి నేను గుడ్డు కారం రెసిపీ అనేది ఉడికించిన కోడిగుడ్లతో చేస్తున్నానండి, మీరు కావాలంటే కొట్టి పోసుకోవచ్చు. కాకపోతే ఉడికించిన కోడిగుడ్లలో కూడా మనకు ఎక్కువ మంచిది కదా ఉడికించిన కోడిగుడ్లు తింటే, అందుకే దీంతో చేస్తూ ఉన్నాం మేము. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇంకా ఎగ్స్ కూడా ఉడికాయి, అలాగే పొట్టు కూడా తీసాము, అవి ఫ్రై అయ్యేంతలోపు ఇప్పుడు ఎగ్స్ కూడా కట్ చేస్తున్నామండి. ఎగ్స్ చూసారా పర్ఫెక్ట్గా మనకు ఉడికాయి అన్నట్టు, మనకు ఎగ్ లోపల ఉన్న నీలం కలర్ అనేది మారకూడదు అండి, ఇలా ఉంటే ఎగ్ మనకు కరెక్ట్గా ఉడికినట్టు ఎల్లో కలర్లో ఉంటే. ఇలా ఎగ్స్ అన్నీ కూడా మధ్యలోకి కట్ చేసి పెట్టాము, రెండు రెండు పీసుల్లాగా. మరీ చిన్నగా కట్ చేసామనుకోండి నీలం విడిపోతుంది, అందుకే ఇలా ఓన్లీ మధ్యలోకి మాత్రమే కట్ చేసాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారపొడి వేస్తున్నాము. ఇలా కారపొడి వేసి వెంట వెంటనే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇందులో నీళ్లు లేవు కాబట్టి మనకు మాడిపోతుంది, అందుకే ఇలా కలుపుతూ ఉన్నాము. ఒకరు వేసిన కొద్దీ ఇంకొకరం కలుపుతూ ఉన్నాము. తర్వాత ఉప్పు కూడా వేసానండి, అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇంకా పెద్ద ప్యాన్లో అయితే బాగా కనిపించేది, కాకపోతే మాకు ఐడియా రాలేదు. కర్రీ మొత్తం వండిన తర్వాత అలే ప్యాన్లో అయితే చాలా బాగా కనిపించేది అనిపించింది. తర్వాత ఇంకా కొద్దిగా కారపొడి వేసి తర్వాత మసాలా పొడి వేసామండి. ఇందులోకి కారపొడి ఎక్కువగా ఉండాలి, దీనికి పేరే వచ్చేసి గుడ్డు కారం, అందుకోసమే. ఇది డెలివరీ అయిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేశానండి,
ఇలా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసాము. ఇలా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి, లేకుంటే కింద మాడిపోతుంది అనేసి ఇలా కలుపుతూ ఉన్నాము. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసామండి. దాదాపు మేము 5 కొడుగుడ్ల దాకా ఉడకబెట్టాము. అవన్నీ కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి ఇందులో వేస్తూ ఉన్నాము. మనం ఉడికించిన కొడుగుడ్లతో ఇలా కూడా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం. మరియు ఇది కూడా హెల్దీ రెసిపీ అండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్లేదు, మేము స్పైసీగా తింటాం కాబట్టి ఇలానే వేస్తాము. ఇంకా ఇలా గుడ్లన్నీ వేసిన తర్వాత కలపకూడదు అస్సలు, ఎందుకంటే విరిగిపోతాయి. ఇలా మనం గిన్నెతోనే అనుకున్నాం అనుకోండి, పట్కారు పట్టుకొని అప్పుడు కరెక్ట్గా మొత్తం అంతటా ఫ్రై అవుతాయి, నీలం కూడా ఎక్కువగా విడిపోదు అండి. ఇంకా విడిపోయినా కూడా ఏం పర్లేదు, మనకు ఇందులోనే ఉంటుంది. కాకపోతే నీలం అనేది అంటే మొత్తం చిన్న చిన్న తుక్కలు తుక్కలుగా కాకుండా ఇలా కలపాలి, మెల్లిగా కలుపుకుంటే మాత్రం. ఇంకా కలపకుంటే మాత్రం చాలా బెటర్ అండి, ఇలాగే ఉంటే మాత్రం దీనికి ఉప్పు కారం కూడా బాగా పడతాయి. మళ్ళీ పైన కూడా ఇలా కారపొడి వేసుకోవాలి అండి ఈ ఎగ్స్ పైన కూడా, ఎందుకంటే ఎగ్స్ కూడా ఉప్పు కారం పట్టాలి కదా అందుగురించి. తర్వాత ఉప్పు కూడా వేసామండి. ఇలా వేసుకొని ఓన్లీ ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా కలిపారనుకోండి కరెక్ట్గా పడుతుంది అండి, మీకు ఏం డౌట్ ఉండదు, ఉప్పు కారం పట్టదు అనే డౌట్ అయితే ఏమీ ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే మెల్లిగా కలుపుకోవాలి పట్కర్ పట్టుకొని. నేను కూడా ఇలానే చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని రెసిపీస్ మాత్రం. ఇంకా రెడీ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ పైన పెట్టామండి కొన్ని, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. 15 మినిట్స్ దమ్ పెట్టామండి, మేము స్టవ్ మీద పెట్టాము. 15 మినిట్స్ తర్వాత తీసి ఇలా కింద పెట్టి ఇంకా మేము రెడీ చేసి పెట్టిన గుడ్డు కారం ఉంది కదా, అవి పైన సర్వ్ చేసాము. అలాగే ఇంకా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలు ఇలా సర్వ్ చేసుకున్నామండి. మేమందరం కలిస్తే ఇలానే ఎప్పుడైనా డిఫరెంట్గా చేసుకొని తింటాము. ఇంకా నేను మా ఆడపడుచుతోని పన్నీర్ బటర్ మసాలా చేయించుదాం అనుకున్నాను, నాకు టైం లేక నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాతనే మళ్ళీ మా ఊరు రిటర్న్ అయిపోయామండి గాలిపెళ్ళికి. అందుకే మాకు వీలు కాలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మా వారికి డ్యూటీ ఉంది. ఇంకా అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే బయలుదేరాము. మళ్ళీ పిల్లలు కూడా అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను కదా అందుగురించి. ఇంకా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకుంటే మా ఆడపడుచు హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ చేపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో చేస్తుంది, సూపర్గా చేస్తుంది అండి. మీకు కంపల్సరీ షోర్గా షేర్ చేస్తాను మీ అందరికీ కూడా. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అందరం ఎప్పుడెప్పుడు తినాలా అనేసి ఏమంటారు, నోరు ఉవ్విల్లూరుతుంది అండి. ఇంత బాగా రెసిపీ ప్రిపేర్ చేస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా. ఇంకా మా ఆడపడుచు ఫస్ట్ వాళ్ళ తమ్మునికి వేస్తూ ఉంది అన్నట్టు ప్లేట్లో. ఇంతైనా వాళ్ళ తమ్ముడు కదా, అందుకే ఫస్ట్ వాళ్ళ తమ్మునికి వేసిందండి. ఇంకా మా అన్నయ్యలకు కూడా వేస్తుంది తర్వాత. అందరం కలిసి భోంచేసాము ఒకేసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా పేపర్ ప్లేట్లో అయితే బాగుంటుంది అనేసి అనుకున్నామన్నట్టు. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మాకు ఎక్కువగా అలానే తినబుద్ధి అవుతుంది. ఇంకా గుడ్డు కారం రెసిపీ కూడా చూసారు కదా, ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఇంకా మా ఇది వచ్చేసి చిన్న గిన్నె మా పెద్ద ఆడపడుచుకి, ఇంకా మా మిల్కీకి. మా మిల్కీ మరి ఎక్కువగా కారం తినదు అందుగురించి. మా పెద్ద ఆడపడుచు వచ్చేసి నాన్ వెజ్ అస్సలు తినదు అండి, ఆమె గుడ్డు కారం అందుకే చేసుకుంది. ఓన్లీ ఎగ్ మాత్రమే తింటుంది, ఇంకా ఏ కర్రీస్ తినదు. ఇంకా మా అన్నయ్య, మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, ఆల్రెడీ చూపించాను కదా, మా అన్నయ్య చాలా ఫ్రీగా ఉంటాడు నాతోని. మేమిద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకొని మీ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా ఈ రెసిపీ అనేది ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.